రామకృష్ణ మిషన్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ అనే అధ్యాయం నుండి మనం చర్చించుకుంటున్నాం రామకృష్ణ పరహంస వారు విజ్ఞాని గురించి చెప్తున్నారు విజ్ఞాని భగవంతుణ్ణి బ్రహ్మాన్ని ఏ విధంగా చూస్తారు అంటే భగవంతుణ్ణి ఒక సుమేరు పర్వతంలాగా నిశ్చలంగా నిష్క్రియంగా ఉన్నట్లుగా తెలుసుకుంటారు అన్నమాట అదేవిధంగా ఈ లోకంలో త్రిగుణాలు ఉన్నాయి అంటే సత్వ రజ తమ ఈ మూడు గుణాలు ఉన్నప్పటికి కూడా భగవంతుడు ఈ మూడు గుణాలకి కూడా అతీతమైన వాడు అందుకే విజ్ఞాని భగవంతుడిని ఏ విధంగా గాంచుతాడు అంటే గుణాతీతుడు అదేవిధంగా షడైశ్వర్య సంపన్నుడు షడైశ్వర్య సంపన్నుడు అంటే ఏంటి ఈ బ్రహ్మాండంలో ఎన్నో ఉన్నాయి కదా మనస్సు బుద్ధి భక్తి వైరాగ్యం జ్ఞానం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంపదలు మాట ఇంకా మనం చూసినట్లయితే ఈ సృష్టిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వివిధ రకాలైన జీవులు కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంపదలు ఇప్పుడు ఇల్లు లేని లేనివాడిని ఎవరైనా మనం జమీందారు అని పిలవం కదా అదేవిధంగా భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు మాట షడైశ్వర్య పూర్ణుడు లేదంటే ఎవరు ఆయన మాట వినరు కదా అందుకే ఇటువంటి సంపదలన్నీ కూడా భగవంతునికి ఉన్నాయి అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది విజ్ఞాని ఎందుకు భక్తిని మరలా అవలంబిస్తారు ఎందుకు దీనికి సమాధానం ఏంటంటే నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి అదే విధంగా అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు అహంబుద్ధి పూర్తిగా తొలగిపోతుంది నేను అనే భావం ఉండదు మాట మరల వెంటనే అది వచ్చి చేరుతుంది ఇప్పుడు ఈ సామాన్యుల విషయం చూసినట్లయితే ఇంకా అహంబుద్ధి అన్నది ఎప్పటికీ పోదు విధంగా ఉంటుంది అంటే ఈ రావి చెట్టు ఒక దగ్గర మనం నరికామంటే మరల తర్వాత రోజు మరొక దగ్గర అది ఆరంభమైపోతూ ఉంటుంది అది సామాన్యుల పరిస్థితి అయితే విజ్ఞానికి ఏమవుతుంది సమాధి స్థితిలో నేను అనే భావం పోయినప్పటికీ మళ్ళీ ఆ భావం వస్తుంది కాబట్టి వారు ఏంటంటే భక్తిని అవలంబించుకొని నేను భగవంతుని భక్తుణ్ణి అని పెట్టుకుంటారు మాట రామకృష్ణుల వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే వారిప్పుడు కూడా అంటూ ఉండేవారు ఆ విధంగానే అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ జగన్మాత యొక్క భక్తునిగా ఆయన భావించుకుంటూ ఉండేవారు అన్నమాట ఇంకా సామాన్యుల పరిస్థితి సామాన్యుల్లో ఉండే నేను అనే భావం ఏ విధంగా ఉంటుందో మనం మరొక ఉదాహరణ చూసినట్లయితే కళలో పులిని చూసామనుకోండి మెలకు వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగానే ఆ నేను అనే భావం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అది ఎప్పుడు మన దగ్గరే ఉంటుందన్నమాట నేను నేను అనుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఆ నేను అనే భావం మనలో ఉండడం వల్లనే మనకు ఎక్కడ లేని కష్టాలన్నీ వస్తూ ఉంటాయి మాట ఈ జీవితంలో నాదేమీ లేదు అంత భగవంతుడిదే అన్న భావం ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు నేను నాది అనే భావం మనలో ఎక్కువగా ఉండడం వలన మనకు తెలియకుండానే ఆ భావం ఎక్కువగా ఉంటుందన్నమాట అది ఉండడం వల్ల మనకు ఎక్కడ లేని ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి అది ఏ విధంగా అంటే ఎద్దు అంబా అంబా అంటూ అరుస్తుంది అంటే అహం అహం నేను నేను అని అందుకే ఎక్కడ లేని కష్టాలన్నీ పడుతుంది మాట నాగలి కడతారు భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది ఎండకు ఎండి వానకు తడిసి ఎంతో కష్టపడుతుంది అది ముసలిది అయిపోయిన తర్వాత కూడా వాడు దాన్ని నరికి దాని తోలు వలచి దాంతో చెప్పులు కొడతాడు డోలు చేస్తాడు అప్పటికీ దెబ్బలు తప్పు ఆ డోలు చేస్తాడు అంటే విపరీతంగా కొడుతూ ఉంటారు కదా డోలు పైన ఆ దెబ్బలు తగులుతూనే ఉంటాయి గట్టిగా ఇంకా దాని కష్టాలకు అంతే మాట ఆ తర్వాత దాని ప్రేగులు నరాలు ఇవన్నీ చీల్చి దూది తయారు చేసే పనిముట్టిగా తయారు చేస్తారు ఆ దూదిని తయారు చేసేవాడు ఆ చేస్తూ ఉంటే అప్పటికి దానికి తెలివి వచ్చి తుహు తుహు అంటుందన్నమాట అంటే ఆ శబ్దం ఆ విధంగా వస్తుంది కదా అంటే నువ్వే నువ్వే అని అప్పుడు మాత్రమే దాని కష్టాలు తీరుతాయి అప్పుడు వరకు కూడా దానికి దెబ్బలు తప్పు అదేవిధంగా ఎప్పుడైతే మనం ఓ భగవంతుడా నేను నీ దాసుని నువ్వే నా ప్రభువి నేను నీ బిడ్డను నువ్వు నా తల్లివి ఇటువంటి భావం మనకు కలిగినంత వరకు కూడా ఈ జీవితంలో మనకి ఆ ఎద్దులాగే మనం ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది మనకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఆ భావం వచ్చిన తర్వాత మాత్రమే మనలో కొంతైనా ప్రశాంతత అనేది వస్తుంది మాట ఈ నేను అనే భావం గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ఒకసారి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడిని అడుగుతారు చూడు ఆంజనేయ నువ్వు నన్ను ఎటువంటి భావంతో చూస్తున్నావు అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తారు మాట ఓ ప్రభు నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు నేను నీ అంశను నువ్వు నా ప్రభువి నేను నీ దాషుణ్ణి ఈ విధంగా భావిస్తూ ఉంటాను అయితే తత్వజ్ఞానం కలిగినప్పుడు మాత్రం నువ్వే నేను నేనే నువ్వుగా నేను గాంచుతూ ఉంటాను కాబట్టి మన మనసులోనే ఎన్నో భావాలుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి మన మనస్సు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అటువంటి భావం కలగవచ్చు లేదు అంటే సాధారణమైన స్థితిలో మాత్రం భగవంతుడిని ఎప్పుడూ కూడా నేను మీ భక్తుణ్ణి ఆ విధంగానే మనం చూసుకోవాలన్నమాట భగవంతుడు నా యొక్క ప్రభువు లేదంటే నా తల్లి ఈ విధంగా చూసుకోవడంలో మనకు చాలా అనుకూలంగా ఉంటుంది సేవ్య సేవక భావం అన్నమాట అంటే నేను సేవ చేసేవాడిని ఎవరికి సేవ చేయాలి భగవంతునికి సేవ చేయాలి సేవ్య అంటే మీనింగ్ అన్నమాట అంటే భగవంతునికి సేవ చేయడం కోసం నేను ఉన్నాను ఎందుకంటే నేను దాసుణ్ణి కాబట్టి ఆంజనేయ స్వామి ఆ విధంగానే ఉండేవారు కదా ఆంజనేయ స్వామి భావం అదే మాట ఈ జీవితంలో అజ్ఞానం అంతా ఏంటి అంటే నేను నాది ఈ రెండే అజ్ఞానం నా ఇల్లు నా డబ్బు నా విద్య నా సంపద ఇవన్నీ కూడా అజ్ఞానం నుండి వస్తూ ఉంటాయి మాట మనం ఎప్పుడు కూడా ఏ విధంగా అనుకోవాలి అంటే ఓ భగవంతుడా నువ్వే కర్తవు ఈ వస్తువులన్నీ కూడా ఇల్లు వాకిలి భార్యాపుత్రులు బంధువులు స్నేహితులు ఇవన్నీ కూడా నీకు చెందినవే నాదంటూ ఏమి లేదు ఇక్కడ అన్న భావం మనకి జ్ఞానం ద్వారా వస్తుంది మాట అజ్ఞానం ఉన్నప్పుడు అన్నీ నావే అనుకుంటాం ఎక్కడ లేని కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడే రామకృష్ణుల వారు మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు మనమంతా కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇది ఇదేంటంటే ఎల్లప్పుడూ మృత్యువుని జ్ఞాపకం ఉంచుకోవాలి మరణించాక ఉండేది లేదు కదా గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈ లోకంలోకి వస్తాం యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంట పట్టుకొని ఇది మా తోట ఇది మా పుష్కరని అని తోట అంతా చూపిస్తాడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలని పని నుండి తొలగించి వేసేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టి కూడా తీసుకుపోయే అధికారం అతడుకుండదు ద్వారకాపులా వాడి చేత రహస్యంగా పంపిస్తాడు ఆ పెట్టిని కాబట్టి ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం మనం ఏదో ఒకరోజు మరణించాల్సిందే ఈ శరీరం అన్నదానికి మృత్యు ఉంటుంది మరి మృతి మృత్యు ఉన్నప్పుడు మనం ఎక్కడ లేని సంపదలు ఈ ఇవన్నీ కూడా సంపాదించుకొని ఎక్కడ లేని ఆస్తుపాస్తులు ఇవన్నీ కూడా సంపాదించుకొని మనం చేసేదేముంది మరణించేటప్పుడు ఏమి కూడా తీసుకువెళ్ళాం ఖాళీ చేతులతో వెళ్ళాలి మరి దేనికి అంత తాపత్రయం ఇవన్నీ కూడా సంపాదించడం కోసం దానికి నిజంగా అంత సమయం వృధా చేయాల సో ఈ విషయం ఏంటంటే మన జీవితంలో చాలా ప్రధానమైన అంశం మాట ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి రామకృష్ణులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నిజంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలన్నా లేదు అంటే ఒక మామలు లైఫ్లో కూడా మామూలు జీవితంలో కూడా ఉన్నతిని చేరుకోవాలి అంటే ఇది చాలా ప్రధానమైన అంశం అన్నమాట ఒక మంచి మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఇది ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే చెడు మార్గంలో వెళ్ళి మనం సాధించేది ఏముంది చివరికి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే ఆ వెళ్ళేది ఏదో కొన్ని మంచి పనులు చేసే వెళ్ళొచ్చు కదా ఎందుకు మనం చెడు మార్గంలో వెళ్ళాలి ఎందుకు మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళకూడదు మనం ఈ లోకంలోకి రావడం ఎటువంటిది అని చెప్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఏమైనా పని మీద బయటకు వెళ్ళారు రోజంతా పని చేసుకున్నారు అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకుంటారు కదా ఎవరైనా అంతే కదా మరల తిరిగి ఇంటికి రావాల్సిందే ఒక్కొక్కసారి పని ఎక్కువగా ఉంటే మూడు రోజులు నాలుగు రోజులు లేదంటే నెల రెండు నెలలు బట్ చివరికి ఏంటంటే మళ్ళీ ఇంటికి చేరుకోవాల్సిందే మరీ ఎక్కువైతే కొన్ని సంవత్సరాలు అయితే చివరికి మాత్రం లక్ష్యం మళ్ళా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాం మళ్ళీ ఇంటికి చేరుకోవాలి అదే విధంగా మనం కూడా ఈ లోకంలోకి ఏదో పని మీద వచ్చాం ఆ పని చేసుకున్న తర్వాత ఆ పని ముగించిన తర్వాత మరలా మన స్థానానికి మనం వెళ్ళిపోవాల్సిందే ఆ విషయం మనం జాగ్రత్తగా గుర్తించుకుంటే మన జీవితంలో చక్కని మార్పులు వస్తాయి అన్నమాట భగవంతుడు రెండు సందర్భాల్లో నవ్వుతూ నవ్వుతాడు ఒక సందర్భం ఏంటంటే రోగి తల్లితో వైద్యుడు ఏం భయం లేదమ్మా నీ బిడ్డకి నయం చేస్తాను అని అన్నప్పుడు భగవంతుడు నవ్వుతాడు మాట ఎందుకంటే అది విన్ను భగవంతుడు అనుకుంటాడు ఆ బిడ్డను రక్షించడం రక్షించే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా నిర్ణయించేది నేను అని మనసులో అనుకొని ఈ వైద్యుడేమో తానే రక్షిస్తాను అనుకుంటూ చెప్తున్నాడు అంత తన చేతిలో ఉన్నట్టు అని అనుకొని ఒకసారి నవ్వుతాడు మాట భగవంతుడు అంటే అక్కడ వైద్యుడు ఏమనుకుంటున్నాడు అంటే భగవంతుడే కర్త అన్న సంగతి మర్చిపోయి నేనే కర్తను అని అనుకుంటున్నాడు మాట ఇంక రెండో సందర్భం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకుంటూ ఈ వైపు నాది ఆ వైపు నీది అంటున్నప్పుడు కూడా భగవంతుడు మనసులో అనుకుంటాడు మాట నా ఈ జగత్ బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారు అనుకొని మరలా రెండవసారి నవ్వుతాడంట భగవంతుడే కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏ క్షణంలోనైనా సరే ఆ మృత్యువు ఈ శరీరానికి రావచ్చు కాబట్టి ఈ సంపదలు వీటిపైన మనం ఆసక్తి పెంచుకోవడంలో అర్థం లేదు చివరికి వెళ్ళేటప్పుడు నాది అంటూ ఏమీ ఉండదు ఖాళీ చేతులతోనే వెళ్ళాలి కాబట్టి ఉన్న సమయం కాస్త మనం భగవంతునిపైనే ఆ సమయాన్ని కేటాయించగలిగితే మన మనస్సుని భగవంతునిపైనే లగ్నం చేయగలిగితే అది మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అందరికీ నమస్కారం